తెలంగాణని ముందుకు తీసుకుపోతానని పెద్దసారి చెప్పిండుగా, అందుకే అవినీతిలో ముందుకు తీసుకుపోయిండు. మన పైసల్ని లక్ష కోట్లు సిగ్గు లేకుండా బుక్కిర్రట. ఎవరు ఆపాలే? మనమే ఆపాలే. అవినీతిని పీకి పడేసే మోడీకి ఓటేయాలే, బీజేపీని గెలిపించాలి. బీజేపీ జెండా సకల జనులకు అండా. ఓకే, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తుంటే ఎక్కువగా చర్చించుకుంటుంది బర్రెలక్క గురించి. అంటే అన్ఎంప్లాయ్మెంట్, లేదా యువకుల సమస్య, నిరుద్యోగం, వీటి గురించి ఆవిడ పోటీ చేస్తున్నారు కొల్లాపూర్లో. ఆవిడ ఇంపాక్ట్ కేవలం కొల్లాపూర్లో మాత్రమే ఉంటుందా, లేకపోతే ఆవిడ ఏ కాజ్ గురించి చేస్తున్నారు, దాని ఇంపాక్ట్ మొత్తం యావత్ తెలంగాణలో కూడా జనం ఆలోచించే పరిస్థితి ఉందా ఈరోజు? ఒక సెగ్మెంట్లో యావత్ తెలంగాణదా? అప్పుడు నేను అనుకున్న అది, తను పోటీ చేస్తే ఆపోజిషన్ను స్ప్లిట్ చేసి గెలిచే ఆపోజిషన్ కాంగ్రెసే కానీ బీజేపీని ఓడగొట్టగలుగుతుంది అనుకున్నా. ఎందుకంటే ఆపోజిషన్ స్ప్లిట్ మూడు విధానం అయితే మళ్ళీ ఆడ మహేశ్వర్ రెడ్డి, ఆయన కాదు కాదు ఆయన పేరు విష్ణువర్ధన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, మళ్ళా హర్షవర్ధన్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది అనుకున్నా. కానీ అట్లా కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఇది కూడా అనుకున్నా, ఏంటంటే అప్పుడు కవిత గారు నిలబడ్డప్పుడు 100 మంది రైతులు నామినేషన్ వేసారు, అయితే 100 మందిగా స్ప్లిట్ అవుతుంది యాంటీ కవిత ఓట్లు, మళ్ళీ కవితని గెలుస్తుంది అనుకున్నా. కానీ అది కాదు. దీస్ ఆర్ సింబాలిక్. అంటే ఇంత వ్యతిరేకత ఉన్నది, ఈ ఇష్యూ మీద వ్యతిరేకత ఉన్నది. చదువుకున్న పాప ఎంతో ఆశలతోటి చదువుకొని మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ పేద నుంచి బర్లు కాస్తుందంటే అది ఒక స్ట్రాంగ్ మెసేజ్. ఆమెకి ఎన్ని ఓట్లు పడుతుంది కానీ కేసీఆర్ అండ్ కొడుకు రామారావు పార్టీ స్థాయి కిందికి పడేసింది ఆమె, ఆమె ఒక్కతి. అండ్ అది కిందికి పడేసింది కేవలము కొల్లాపూర్లోనే కాదు, మొత్తం తెలంగాణలో. సో దానివల్ల మొత్తం తెలంగాణకు ఎన్నో అయినాయి. వాళ్ళు కూడా ఈ ఇష్యూని క్రైసిస్ మేనేజ్మెంట్ చేసే పరిస్థితికి వచ్చారు. అవును, క్రైసిస్ ప్రవలిక, క్రైసిస్ మేనేజ్మెంట్, ఇవన్నీ క్రైసిస్ మేనేజ్మెంట్లే ఉన్నారు. అండ్ కొత్త ఏమీ అనౌన్స్ చేయలేదు, ఎందుకు అనౌన్స్ చేసినా నమ్మేటట్లేరు. ఈ పేపర్ లీకేజీలు ఇవన్నీ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది జాబ్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్స్ ఇష్యూ చాలా ఉంటాయి. ఆవిడ ఆ కాజ్ గురించి చేస్తుంది కాబట్టి మేము చూస్తుంటే మాటలల్లా ఎవరు అసలుకు కేసీఆర్కి ఇస్తారు ఓట్లు? నిరుద్యోగులు ఇస్తారా? వేయరు, ఎందుకంటే వృత్తి ఇస్తలేరు. దాదాపు 4 ఏళ్ళ కింద అనౌన్స్ చేసిండ్రు. సరే, ఉద్యోగులు చూస్తాం, వాళ్ళని ఇస్తారా అంటే మన హోంగార్డ్ అయినా చచ్చిపోయిండు రవీందర్ అనేటైనా, హోంగార్డ్లు వేస్తారంటే హోంగార్డ్లు వేయరు. టీచర్స్ వేస్తారంటే టీచర్స్ ఎంతోమంది సూసైడ్ చేసుకున్నారు, ఎందుకంటే జియో 317 పెట్టిండు. అది ఎందుకు పెట్టిండు, ఎవరికి లాభం ఏమని తెలియదు. అది బహుశా టీఆర్ఎస్ పార్టీకి లాభం లేదు, ప్రభుత్వానికి లాభం లేదు, అండ్ డెఫినెట్లీ టీచర్స్ లాభం. హైదరాబాద్లో ఉన్న టీచర్ను ఆదిలాబాద్ లేస్తే భార్య దిక్కు, భర్త దిక్కు, పిల్లలో దిక్కు, సూసైడ్ అయినాయి. టీచర్స్లు అయితే డెఫినెట్లీ అయ్యారు. టీఎస్పిఎస్పి ఆస్పిరెంట్ ప్రవీణ్ చూసి అయ్యారు. మరి ఇదేంది మన హెల్త్ కేర్ కాంట్రాక్ట్ వర్కర్స్ అయ్యారు. సాలరీస్ లేట్ వస్తున్న, ఆల్చంగా వస్తున్న సాలరీడ్ ఎంప్లాయీస్ అయ్యారు. ఎంతోమంది సాలరీడ్ ఎంప్లాయీస్కు జీపీఏ, ఎస్పెషలీ ఎడ్యుకేషన్ విద్యారంగంలో వైద్యారంగం జీపీఎఫ్ దొరకలేదు. ఇంకా మెడికల్ రీఎంబర్స్మెంట్ 50,000 ఉండని, 1,00,000 ఉండని, అవి 6 నెలల సంది ఇస్తలేరు, వాళ్ళు వేయరు. నిజంగానే ఎవరు ఇస్తారు? భూమున్న రైతులు, అంటే వాళ్లకు రైతు బంధు వస్తుంది కానీ రుణమాఫీ లాదేది, ఏం సబ్సిడీ రాని భూమున్న రైతులు వేయరు. భూమి లేని కౌలు రైతులు అసలేయ్యరు. అయితే ఆఖరికి చూస్తే ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకు బాత్రూమ్ లేరు, వాళ్ళ తల్లిదండ్రులు వేస్తారా? ఇయ్యరు. కొంచెంలో టీచర్లు లేనే లేరు, ఎవరేస్తారు? హాస్పిటల్కి పోయిన వాళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్కి పోయిన వాళ్ళు ఎవడు కూడా వేయడు. అయితే ఎవరేస్తారని చూస్తే పెద్ద మనుషులు. అది కూడా వాళ్ళకు కూడా అవగాహన వచ్చింది. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఈయన నా పెద్ద కొడుకు, సీఎం రామారావు కొడుకు అంటాడు, మా నాయన అంటారు పెద్ద మనుషులు పోయి అడిగితే మా పెద్ద కొడుకు కేసీఆర్ ఇస్తుండు. ఇప్పుడు తెలిసింది ఏంటంటే ప్రతి రాష్ట్రంలో ఇస్తుండ్రు. పక్క రాష్ట్రం మన ధనిక రాష్ట్రం అని 2,000 ఇస్తున్నాము, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 2,600 ఇస్తుండు. అయితే మా పెద్ద కొడుకు 600 రూపాయలు మా జేబులోంచి కొట్టేస్తుండని కూడా అంటున్నారు. తర్వాత ఎంతోమందికి సో పెన్షనర్స్ కూడా ఇప్పుడు ఓ అప్పుడు
అందరు ఇచ్చేది. ఇప్పుడు అక్కడ కూడా అవగాహన పెరిగింది. ఓకే, ఇప్పుడు ఈ బరేలక్క ఏ కాజ్ గురించి ఆవిడ పోరాడుతుందో, నిరుద్యోగుల సమస్యకు సంబంధించి ఆవిడ పోరాటం వల్ల ఈ ఇష్యూ ఇంకా ఎస్కలేట్ అయ్యే అవకాశం ఉందంటారా రేపు ఎన్నికల్లో? అయితే అది మొన్న తను థ్రెట్ కాల్స్ వస్తున్నాయని, అది పొలిటికల్ సావినెస్సో సెక్యూరిటీ పెట్టమని, ఎక్స్ట్రా సెక్యూరిటీ, తమ్ముడి మీద దాడి జరిగింది, తమ్ముడి మీద దాడి జరిగింది. అయితే నేను అనుకుంటే ఇవి నిజంగానే జరిగిండొచ్చు. ఎందుకంటే కొందరు మంది పాలిటీషియన్స్ చూసిన కదా ప్రశాంత్ కిషోర్ను వాడి, ఇక్కడ ఆయన మీడియా సేవి ఉంటుందికు, ఇక్కడ పోయి ఛాయ్ తాగు, అక్కడ పోయి బిర్యానీ తెచ్చు, మమతా బెనర్జీ సెల్ఫ్ మీద దాడి చేపించుకుంది, ఇక్కడ ఒక అంటే బర్రెలక్క ఇష్యూ వెనకాల పీకే ఉన్నాడంటారా? లేదు, పీకే లేదు. ఆమె నిజంగానే పాలిటీషియన్ ఉంటే ఒక పీకే ఆమె చేస్తుంది. నిజంగానే వెనకాల లేకపోతే ఇష్యూని కంట్రోల్ చేయడానికి, అదే చెప్తున్నాను నేను. అయితే ఓ టీఆర్ఎస్ పార్టీ నాయకుని మీద స్టాబింగ్ ఇంజరీస్ అడిగినా నమ్మొచ్చు, ఏదో పీకే స్ట్రాటజీ అని నమ్మొచ్చు, వాస్తవాలు ఏమో తెలియచ్చు. కానీ బర్రెలక్క మీద దాడి జరిగితే ఆమె దగ్గర పీకే లేదు, ఆమె దగ్గర అంత ధనం లేదు పీకే అసంటోళ్ళని హైర్ చేసి ఓ స్ట్రాటజిస్ట్ పెట్టి ఇవన్నీ డ్రామా లెక్క చేస్తుంది. ఆమె పాలిటీషియన్ కాదు, మొన్ననే వచ్చింది. అవి దాడిలు నిజంగానే అయినాయని నన్ను నమ్ముతున్నాను. వేరే వాళ్ళ మీద ఇట్లా దాడిలు అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా అయిన ఉండే, కొన్ని ఇక్కడ అయినాయి, అక్కడ వెస్ట్ బెంగాల్లో అయినాయి. ఇవి పీకే స్టంట్స్. బర్రెలక్క తండ్రి వీడియో ఒకటి లేటెస్ట్గా రిలీజ్ అయింది, విమర్శిస్తూ బర్రెలక్క మీద మాట్లాడిన పరిస్థితి వాళ్ళ తండ్రి. అయితే ఇలాంటి ఇష్యూస్ అంటే బర్రెలక్క ఇష్యూని కంట్రోల్ చేయడానికి పీకే లాంటి వాళ్ళు వెనకాల గైడ్ చేస్తుంటారంటారా? దాని మీద 100% నా దాని మీద పీకే అవసరం లేదు, దాని మీద తండ్రి కొడుకులే సరిపోతుంది. ఎట్లయితే ప్రవీలిక కేసులో ఆమె దీని వల్ల సూసైడ్ అయితే ఇది కాదు లవ్ అని, లవ్ ఏదో కేస్ అని, ఏదో బాయ్ ఫ్రెండ్ అని. అయితే ఇవన్నీ పీకే కాదు, ఇది ఇక్కడనే వీళ్ళు చేస్తారు, ఎక్కడ వాటిలో వీళ్ళు మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.